అందరికి నమస్తే మా ఛానల్ కి స్వాగతం ఏ అమ్మ తమ్ముడికి బాగాలేదా వీడియోలు పెడతలేదని మీరు అందరూ అడుగుతున్నారంట కదమ్మా నాలుగు రోజుల నుంచి వీడియోలు పెడతలేదేటి తమ్ముడికి బాగాలేదా ఏంటని మీరు కామెంట్లు అడుగుతున్నారంట కదమ్మా మరి నేను వీడియోలు ఎందుకు పెడతలేదో తమ్ముడికి ఎలాగుందో ఈ విషయం చెప్పుదామని నేను వీడియో చేస్తున్నాను అన్నమాట ఎలా సోమవారనాడు బండి గుద్దేశాడు కదమ్మా మరి సీకి దెబ్బతగిలింది తీసుకెళ్ళి కొట్టేయించాము హాస్పిటల్లోని అలాగే పిల్లోడికి ఆయాలే జ్వరం వచ్చేసింది అలాగని మామూలుగా అయ్యే దిగదుడిసి పెడసాం ఒకవేళ తడుచుకున్నాడేమో అడిపోయాడేమో అలాగని అమ్మ అన్నాడు మనం జ్వరం తగ్గింది కదా అని వైజాగ్ వెళ్ళడం వచ్చింది వైజాగ్ వెళ్ళామమ్మ వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రి నిద్ర లేదు అలాగని అనుకున్నాను ఇలాంటి కళ్ళు మండుతున్నాయి అంటే నిద్ర లేదు కదా బాబా అనుకుని ఆ మజ్జిగని కొబ్బరి నీళ్ళని అన్నీ ఇచ్చాం తాగాడు తాగాక తగ్గిన తర్వాత మళ్ళీ మన్నాడు చలి జ్వరం వచ్చేసింది మేము వైజాగ్ వెళ్ళి వచ్చేదాన్ని వైజాగ్ వెళ్ళిన తర్వాత చలి జ్వరం వచ్చింది మళ్ళీ చలి జ్వరం వచ్చింది అలాగని మళ్ళీ పొద్దున్న లేచి ఏటని కొబ్బరి నూనె రాసి తడిగొడ్డ ఎట్టి తుడిసి అన్ని చేశాను అన్ని చేస్తే తగ్గదు అమ్మ ఒళ్ళు అంతా సురుకు పొడిచేస్తుంది ఒళ్ళు బాధలు వచ్చేస్తుంది నాకు జ్వరం కళ్ళు మండిపోతుంది జ్వరం వచ్చేసింది అన్నాడు ఇదే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది కళ్ళు మండిపోతున్నాయి అంటున్నాడు అయ్యాలేమో తుడిసేమో జ్వరం వచ్చాయని ఒళ్ళు అంతా చల్లబడ్డది అలాగని ఊరుకుంటే మళ్ళీ కొంచెంపుడు తగ్గిన తర్వాత మళ్ళీ ఇడుపు పట్టుకుని వచ్చేస్తుంది జ్వరం ఇడుపు పట్టుకుని వచ్చేస్తుంది ఒళ్ళు బాధలు వచ్చేస్తుంది నోరంతా పాడైపోయింది అంటున్నాడు కళ్ళు మండిపోతున్నాయి అంటున్నాడు ఏటి ఇలాగ అంటున్నాడు అలాగని నేను బాబా మళ్ళీ ఏమన్నా అయ్యిందా ఏటని నేను అల్లిపోతున్నాను నేను ఓ పక్క నుంచి బాబు ఎలాగైతే అలాగైందని ఇవాళ హాస్పిటల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము పిల్లల్ని హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఇవన్నీ చెప్పుదాము తమ్ముడికి బాగాలేదని మీరు అందరు కామెంట్లు పెడుతున్నారు వీడియో చేసి ఇవన్నీ చెప్పుదాము మరి మీరు అందరు చూస్తారు కదమ్మా మరి నాలుగు రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు ఏమైందని మీరు అనుకుంటారు కదా అందుకని ఇవన్నీ ఎడమటి చెప్పి మీకు ఏమో వీడియో చేసి పెడదాం అలాగని పెట్టిన తర్వాత మేము పిల్లల్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి డాక్టర్ గారు ఏమన్నది మళ్ళీ మీకు చెప్తాను నేను అలాగే అమ్మ మరి కాలం అయితే బాగోలేదు 10 రోజుల నుంచి కూడా ఓ గాలి వాన వాన తగ్గట్లేదు కాలం బాగోలేదు హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్కి ఎందుకమ్మా నీడు అంటాడు తొందరగా హాస్పిటల్కి వెళ్ళకైతే ఒప్పుకోడమ్మా దేనికి ఎందుకులే అమ్మా తగ్గిపోద్ది ఎందుకులే అంటాడు అలాగని మేము కూడా ఊరుకున్నాం ఏంటి కాలం బాగోలేదు ఏ దేని గురించో అని పిల్లడికి అయితే జ్వరం అయితే ఎక్కువైపోయింది ఒళ్ళంతా బాధలు అంటున్నాడు ఒళ్ళంతా సురుకు పొడిచేస్తుంది అంటున్నాడు అలాగే మరి ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్దాము నువ్వు వద్దంటే కాదు బాబు దేనికి దానికి చిటికి మాటికి వెళ్ళాం ఇప్పుడు పరిస్థితి బాగోలేవు కదా చూపించుకోవడం మంచిది ఎందుకన్నా మంచిదే డింకీ జ్వరాలు అంటున్నారు టైఫాయిడ్ అంటున్నారు మలేరియా అంటున్నారు మన టెస్టులు చేయించుకుంటే ఉంటే ఏదో ఉన్నదని చెప్తే మందులు పడితే తగ్గిపోద్ది లేకపోతే ఏ గొడవ లేదు మనం వెళ్ళి చూపించుకోవడం మంచిది బాబురా అని అంటున్నాను ఇప్పుడు దాకానమ్మ తడిగొడ్డ పెట్టాను బొల్లిగా అంతా నూనె రాసేసి సల్లీలతో తడిగొడ్డ పెట్టాను అనమాట జ్వరం వస్తే అంత వేగా ఏదన్నా వచ్చినా అంత వేగా వెళ్ళినాక ఒప్పుకోడు ఏంటి మనం పైసలు అయిపోయాలి చేస్తాం కదా ఏటమ్మా కొబ్బరి నూనె రాయడం అని సల్లీలతో కాటన కొట్టి ఇచ్చుకుని తొట్టడం అని చేస్తే ఒక అరగంటలో ఒళ్ళు సలబడిపోద్ది అలాంటివి ఏమన్నా ఒళ్ళు నొప్పులు అంటున్నాడు ఒళ్ళు బాధలు అంటున్నాడు తల బాధ అంటున్నాడు కళ్ళు అంటే ఏమన్నా నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళు మండిపోతున్నాయి బాబు ఏదైతే అదే డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకోవచ్చు రా అలాగని ఇప్పుడు తీసుకెళ్తున్నానమ్మా ఇప్పుడు మన దగ్గరలోనే ఎర్రదిగారు హాస్పిటల్ ఉందమ్మా అక్కడ తీసుకెళ్ళి ఎలాగున్నది ఏటన్నది ఏంటే టెస్టులు ఎలాగా ముందు మనం ఎలాగని టెస్టులు చేస్తున్నారు ఏటన్నది టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పింది నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను